బ్రేకింగ్ న్యూస్. ఏపీలో పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగవని తెలుస్తోంది. ఎస్సీసీ రమేష్ కుమార్ ఆకస్మికంగా సెలవు పెట్టారు. ఈ నెల 17 నుంచి 24 వరకు ఆయన సెలవులో ఉండనున్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ నెల 31తో ఎస్సీసీ నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసింది. ఇప్పటికే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధపడతారని ఓ వాదన వినిపించింది. అయితే వచ్చే వారం సెలవు పెట్టడంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేయటం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయచంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయచంద్రన్, ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవు మీద వెళ్తున్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆయన హయాంలో జరిగే అవకాశం లేదు అని ఒక సమాచారం వస్తుంది, నిజమేనా? స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి గండి కొడుతూ ఆయన పట్టుదలతో ఏపీలో సర్పంచ్ ఎన్నికలు అయితేనేమి, తర్వాత మున్సిపాలిటీ పురపాలక సంబంధించినటువంటి ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది. ఇదే ఊపుతో ఆయన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వేస్తారు, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించి ఆయన తన పదవీ విరమణ ఈ నెలాఖరులో చేస్తారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే ఊహించిన విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు ఎల్టీసీ కావాలి అని చెప్పి అడగడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ కు టూర్కి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో మనం పరిశీలిస్తే గనక ఆయన ఈ నెలాఖరులో రిటైర్డ్ అయ్యే నేపథ్యం అయితేనేమి, ఆయన లీవ్ లో ఉన్న నేపథ్యం అయితేనేమి, ఈ పరిస్థితులలో ఏపీలో ఇప్పట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగవని చెప్పేసి మనకు స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ విజయచంద్రన్.